దేర్ ఇస్ డీప్ మీనింగ్ ఇన్ ద స్టోరీ. బాబట్టే ఆ స్టోరీని ఇలా చెప్తే కానీ ప్రాపర్ రీచ్ ఉండదేమో అనుకుని, అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఐమ్ మోర్ ఆఫ్ ఎ విజువల్ పర్సన్. నాకు విజువల్లీ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమా. సో నేను ఐ ట్రై టు రీక్రియేట్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమాని రీక్రియేట్ చేయడానికి స్టైలిష్ విజువల్స్తోని సర్టెన్ ఈ సబ్జెక్ట్ని అనుకున్నది చేశా. సింపుల్ పాయింట్, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ రెగ్యులర్ సినిమా, అండ్ కనీసం నేను నార్మల్ సినిమా చూడను. సో అందుకనే సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆరిజిన్ అండ్ అయిందన్నది, ఈ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది క్లైమాక్స్లో పెట్టి స్టోరీని రివర్స్లో చెప్పా. ఇదొక లవ్ గురించి స్టోరీ కాబట్టి లవ్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ క్లైమాక్స్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ పాయింట్కి ఎండ్ చేసిన రివర్స్ స్క్రీన్ ప్లే కాబట్టి సినిమా పేరు లవ్ని రివర్స్ చేసి ఇవ్వాలని పెట్టాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రైట్ టైటిల్, అండ్ కొంచెం బాగా అన్యూజువల్ సినిమా, వియర్డ్ సినిమా చేద్దామని చెప్పి తేడా బ్యాచ్ అన్న బ్యానర్లో ఐ వాంట్ డూ మోర్ సినిమా. ఈ సినిమాలో చాలా, యా, ఐఎమ్ ఎ వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఇట్ నా ఉద్దేశంలో. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, అంటే అనుకున్న దానికి మూడు రెట్లు ఎక్కువ పెట్టా. బట్ ఐ లెర్న్ ద గేమ్. ఐ థింక్ నెక్స్ట్ మూవీలో ఐ విల్ డూ ఎ బెటర్ జాబ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో. అండ్ యా, సో ఐ థింక్ ఐ ట్రై టు ఫినిష్ ద ఫుల్ సర్కిల్, స్టార్ట్ చేసిన సర్కిల్ ఫుల్ ఫినిష్ చేయడం, విచ్ మీన్స్ డైరెక్ట్గా సినిమా పబ్లిక్లో రిలీజ్ చేసిన తర్వాత ఐ విల్ ఫినిష్ ఎ ఫుల్ సర్కిల్. అప్పుడు ఒక సర్కిల్ ఎలా గీయాలో తెలుసు, కానీ ఫస్ట్ సర్కిల్ ఎలా అడ్డదడ్డంగా వచ్చింది అర్థమైంది. For more videos like this, subscribe BigTV channel.